సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని సమస్యలు లేని మున్సిపాలిటీగా సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కార్యవర్గం అధికారులు కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఆకుల రజితార్ అధ్యక్షతన బడ్జెట్ ఆమోదానికి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్దల సతీష్ కుమార్ మాట్లాడారు. మున్సిపల్ కార్యవర్గం అధికారులు సిబ్బంది పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని సూచించారు. మొదట పట్టణంలో ఉన్న ప్రధాన ఇతర సమస్యలు గుర్తించాలని వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రాబోయేది వర్షాకాలం అయినందున రోడ్ల సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని, లేకుంటే వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ఇటీవలే కరోనా నివారణ చర్యల విషయమై మున్సిపల్ కార్యవర్గం అధికారులు సిబ్బంది పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలను నిర్వహించిన సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. వర్షాకాలంలో దోమల బెడద లేకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని, పారిశుద్ధాన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇంటి పన్నులు, తై బజార్ వేలం, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా మున్సిపాలిటీకి జనరల్ ఫండ్గా వచ్చే ఆదాయం దాదాపు 5.40 కోట్లన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు, గ్రాంట్లు 18.68 కోట్లు వెరసి అన్నారు. 24.08 కోట్ల నిధులు ప్రస్తుత బడ్జెట్లో ఆమోదించామని, ఇవి పూర్తిగా సద్వినియోగం కావాలని, నాణ్యతతో పనులు జరగాలని, గతంలో ప్రారంభించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రతి వీధిలో ప్రధాన రహదారుల వెంట వర్షాకాలంలో విరిగా మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యతను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, వ్యాపారులకు అప్పగించాలన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులకు పనులు అప్పగించవద్దని, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్తగా ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా నిబంధనల మేరకు జారీ చేయాలని, రోడ్ల అక్రమణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహకారంతో మరిన్ని నిధులు పట్టణ అభివృద్ధి పనులకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాలకవర్గాన్ని ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్య మిషన్ భగీరథ కార్యక్రమంతో తగ్గిందని, పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులు అధికారులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో గడిచిన 6 ఏళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాయన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, వారి అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోవాలని, అలాగే అధికారులు పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము పాదాభివందనం చేస్తున్న తరఫు నుంచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా, అన్నం లేని వాళ్ళకు అన్నం పెట్టాలని చెప్పి, బియ్యం రాని వాళ్ళకు బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేము ఆ బాక్స్ ఏదో పెట్టినామో దాంట్లో అందరూ కూడా మరి ఈరోజు బియ్యం జమ చేసి ఇవ్వడం జరిగింది. అదే బియ్యం ఈరోజు ఇక్కడ ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి 4 కేజీలు చొప్పున ఇవ్వాలి మేము అందజేయడం జరిగింది. అందుకోసం నా తరఫు నుంచి వెళ్ళి మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫు నుంచి వెళ్ళి, కార్యకర్తల తరఫు నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ఈ రేషన్ బియ్యం తీసుకొని ఈ డబ్బాల బియ్యం దానం చేసిన వాళ్ళకు హృదయపూర్వకమైన వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. వారు తప్పకుండా మీ సేవలు మేము ఎప్పుడు కూడా గుర్తిస్తామని చెప్పి, ఇదే విధంగా మీరందరూ కూడా ఎవరికైతే బియ్యం లేని వాళ్ళకు, అనాథలు ఉన్నారో, ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ విధంగా మొత్తం నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రప్రథంగా మొదటిసారి మరి హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా 19వ వార్డులో ప్రారంభించడం జరిగింది. దీని అనంతరం అన్ని మండలాలలో కూడా ఇదే విధంగా ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసిన బియ్యాన్ని అందరికి కూడా మరి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత రేషన్ కార్డ్ డీలర్స్, అదేవిధంగా హుస్నాబాద్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన తహసీల్దార్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, అదేవిధంగా వివిధ మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు, తహసీల్దారులు అందరూ కూడా దీన్ని చాలా మంచి ఐడియా అని చెప్పి కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.